సో ఇక్కడ మీకు మైక్ అయితే జస్టిస్ చేయట్లేదు, ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, బట్ లైవ్ గా దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ బోట్. తింటే గార్లే తినాలి, వింటే బోట్ సౌండ్ బార్స్ లోనే మ్యూజిక్ వినాలి అనే స్థాయికి బోట్ వచ్చేసింది. రీజన్ ఏంటి అంటే వీళ్ళ అగ్రెసివ్ ప్రైజింగ్ తో పాటు ఇండియాకి బేస్ పసంద్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మీద వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వైర్లెస్ సబ్ ఊఫర్ ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆ వైర్లకి హ్యాసల్ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది ఒక విముక్తి అని చెప్పొచ్చు. అండ్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇది కేవలం 9,999 రూపాయలకి ఏమో తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ మోస్ట్ అగ్రెసివ్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంతకీ లైక్ కొట్టారా? లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మరిన్ని త్వరలోనే మేము ముందుకు తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ ని మనం చూడొచ్చు, లైక్ సౌండ్ బార్, అలాగే సబ్ఫర్ తో పాటు రిమోట్ ని. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 2.1 వైర్లెస్ సబ్ఫర్ తో మనకు రావడం జరుగుతుంది. 160 వాట్స్ ఆర్ఎంఎస్ పవర్ కలిగినటువంటి అవుట్పుట్ ని మనకి ఇది ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మరికొన్ని హైలైట్ ఫీచర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో మనకి ఇది రావడంతో పాటు మల్టీ కనెక్టివిటీ, అలాగే ఈక్వలైజర్ మోడ్ తో పాటు ఎన్రిచింగ్ డిజైన్ విత్ డైనమిక్ ఎల్ఈడీస్ ని కూడా ఇచ్చారంట సౌండ్ బార్ లో. సో దాన్ని కూడా మనం అయితే ఒకసారి చూద్దాం. బేస్ అండ్ ట్రిపుల్ కంట్రోల్స్ తో పాటు మాస్టర్ రిమోట్ కంట్రోల్ ఫ్యూచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీన్ని మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు అంట. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ తో పాటు మ్యానుఫాక్చర్ అడ్రస్, అలాగే ఇంపోర్టర్ అడ్రస్ అన్నింటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికే 22,990, బట్ ఇది ఆఫర్ లో 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. ఇవే మనకి బాక్స్ లో ఉన్నటువంటి కంటెంట్ అయితే. ఇక్కడ మనకు ఒక చిన్న యాక్సెసరీస్ కవర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో మనకు కొంత యూజర్ మాన్యువల్స్, అలాగే ఒకవేళ వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక దీనికి సంబంధించినటువంటి కొన్ని స్క్రూస్, అలాగే మనకి రిమోట్ కంట్రోల్, 3.5mm to 3.5mm ఆడియో జాక్, అండ్ దీంతో పాటు మరొక రెండు సెల్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ మూవ్. యాక్చువల్ గా మనకి ఇది యాక్టివ్ సబ్వూఫర్, అంటే సపరేట్ గా మనకి దీనికి సంబంధించినటువంటి పవర్ ని మనం ఇండివిజువల్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు దీన్ని కూడా సపరేట్ మనం ఇండివిజువల్ గా పవర్ అయితే ప్లగ్ చేయాల్సి ఉంటుంది. సో ప్యాకింగ్ అయితే బాగా గట్టిగా చేశారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఈసారి ఈ సౌండ్ బార్ ఏదైతే ఉందో మనకి ట్రయాంగులర్ మాడ్యూల్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సైడ్స్ కూడా మీకు ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా మనకు ప్రొవైడ్ చేశారు. మళ్ళీ డ్యామేజ్ ఎక్కడ కాకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ పియానో బ్లాక్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఏదైతే వీళ్ళ ప్రైస్ రేంజ్ ఉంది చూసారా, దానికి బియాండ్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇవి ప్రొడక్ట్స్ అయితే. సో దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. నాకు ఇప్పటిదాకా నేను చూసినటువంటి బోట్ సౌండ్ బార్స్ అన్నిటిలో కూడా ఇది చాలా 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 బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బాటమ్ మీకు ఒక బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది చూసారు, ఒక చిన్న స్ట్రిప్ లాగా. ఇదైతే చాలా కూల్ అనిపిస్తుంది. సాధారణంగా మీరు అందరూ ఏమనుకుంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది మనం టీవీ చూసినప్పుడు మన కళ్ళకు పడుతుందేమో అని అనుకుంటారు, కానీ ఇది కనపడకుండా కళ్ళకి పడకుండా ఇది టువర్డ్స్ కొంచెం డౌన్వర్డ్ గా మనకు తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇదంతా కూడా మనకి ట్రయాంగులర్ మాడ్యూల్ లో మన ముందు తీసుకొచ్చారు, ఆ కైండ్ ఆఫ్ డిజైన్ తో తెచ్చారు కాబట్టి. సో ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది, కానీ అంటే కింద ఫ్లోర్ మీద పట్టడం లేదన్నట్లయితే కనుక కొంచెం కిందకి డౌన్ అయి కనిపించడం జరుగుతూ ఉంటుందే, కానీ మన కళ్ళకైతే ఇది కనపడదు. ఒక చెప్పాలన్నట్టు ఒక బార్డర్ లైన్ లో ఎన్రిచ్డ్ గా మీ సౌండ్ బార్ ని ఎన్హాన్స్ చేసి చూపించడం జరుగుతుంది. విజువల్ గా మాత్రం ఇది ఫెంటాస్టిక్. ఇవే కాదు, సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ రౌండ్ గా మనకి ఆ బ్లూ కలర్ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో బ్లింక్ అవడం జరుగుతుంది. ఈవెన్ సైడ్స్ నుంచి కూడా ఇది బ్యూటిఫుల్ గా కనపడటం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ లైట్స్ అవసరం లేదు, సో ఇక్కడ మనకి సింపుల్ లైట్ కి సంబంధించినటువంటి బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇంక్లూడింగ్ ఈ స్ట్రైట్ స్ట్రిప్ తో సహా ఇది కంప్లీట్ గా ఆఫ్ అవడం అయితే జరుగుతుంది. నిజంగా ఈసారి మాత్రం దీంట్లో లుక్స్ పరంగా చాలా బాగా కష్టపడ్డారని మనం చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ బార్ లో అయితే బ్యాక్ సైడ్ మీకు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ ఉంటుంది, ఇది కనెక్ట్ అయిందా కాలేదా అని చెప్పి. పవర్ ఆన్ అవ్వగానే రెడ్ కలర్, అలాగే ఇది కనెక్ట్ అవ్వగానే బ్లూ కలర్ లో మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. కానీ
కానీ సౌండ్ బార్ మీద అయితే మనకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లైట్ ఉండదు. అండ్ బై ద వే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈసారి సౌండ్ బార్ కంప్లీట్లీ వైర్లెస్ లో తీసుకొచ్చారు. అసలు 9,500 రూపాయలలో వీళ్ళు వైర్లెస్ లో సౌండ్ బార్ తీసుకొచ్చారంటే ఇది సింప్లీ క్రేజీ థింగ్. అండ్ ఫ్రంట్ అంతా కూడా మీకు మెష్ అలాంగ్ సైడ్ విత్ బోట్ అనే బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా పాలికార్బన్ కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ సౌండ్ బూఫర్ వచ్చేటప్పటికి ఇది కొంచెం ఏ కైండ్ ఆఫ్ వుడ్ ని యూస్ చేశారు, అంటే ఏదైతే డ్రైవర్ మనకి ఇన్బిల్ట్ ఉంటుందో. బట్ ఫ్రంట్ మీరు ఇక్కడ లుక్ చూస్తున్నది అంతా కూడా మనకి పాలికార్బనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు హెచ్డిఎంఐ ఆర్క్ ని ప్రొవైడ్ చేశారు, ఆప్టికల్ ఆడియో ప్రొవైడ్ చేశారు, స్టాండర్డ్ 3.5mm ఆక్స్ కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్, సాధారణంగా మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం చూస్తుంటాం. సో అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో ముందు తీసుకొచ్చారు. సో ఎలాంటి లేటెన్సీ లేకుండా డేటా హై స్పీడ్ గా ట్రాన్స్ఫర్ అవడంతో పాటు ఆడియో క్వాలిటీ కూడా బియాండ్ రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక మీ టీవీ కనెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేసేది ఏంటి అంటే ఆప్టికల్ ఆడియో లేదా హెచ్డిఎంఐ ప్రిఫర్ చేయండి. ఆప్టికల్ కన్నా హెచ్డిఎంఐ నేను ప్రిఫర్ చేయమంటాను, ఎందుకంటే మళ్ళీ మీరు రెండు రిమోట్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆర్క్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆడియో రిటర్న్ ఛానల్ అని అంటాము. సో టీవీ రిమోట్ తోనే మీరు దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు టీవీ పవర్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది కూడా పవర్ ఆఫ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ వాల్యూమ్ ని పెంచుకోవటం తగ్గించుకోవటం ఇలాంటి వర్క్స్ కూడా మీరు దీని ద్వారా అయితే చేయొచ్చు. సో హెచ్డిఎంఐ ఆర్క్ కి అయితే మీరు కనెక్ట్ చేసుకుని యూజ్ చేయండి, లేని పక్షంలో ఆప్టికల్ యూజ్ చేయండి. అంతేగాని బ్లూటూత్ యూజ్ చేసుకోవచ్చు, బట్ టీవీలో మనకి సాధారణంగా 5.0 లేదా 5.1 ఇస్తారు. సో ఇది మనకి బెటర్ ఉన్నా గానీ అక్కడ మనకి అవుట్డేటెడ్ వర్షన్ ఉండటం వల్ల కొంచెం లేటెన్సీ మీరు అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే బ్లూటూత్ కన్నా గానీ ఆప్టికల్ లేదన్నట్లయితే కనుక హెచ్డిఎంఐ ఆర్క్. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారంటే మినీ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ పెద్దగా బ్రైట్ గా కూడా ఏం లేదు. సో నైట్ టైం మీరు లైట్స్ ఆఫ్ చేసుకొని చూసినా ఇది మీ కళ్ళకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ని ప్రొవైడ్ చేయదు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే గుడ్ లుకింగ్ సౌండ్ బార్ అనే నా అభిప్రాయం. బోట్ లో నాకు ఫస్ట్ టైం ఆ సౌండ్ బార్స్ లో కొంచెం యూనిక్ గా తీసుకొచ్చారు అనిపించింది. ఇక అసలు విషయానికి వద్దాం, సౌండ్ బార్ లో ఉండేటువంటి డ్రైవర్స్. ఇది వచ్చేటప్పటికే 2.1 ఛానల్, అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటితో పాటు మనకు ఒక సబ్ ఊఫర్ కూడా రావడం జరుగుతుంది. దీన్నే మనం 2.1 ఛానల్ అంటాం. సో ఇందులో మీకు 2.25 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఒకటి లెఫ్ట్ అలాగే ఒకటి రైట్, అలాగే దీంట్లో సబ్ ఊఫర్ లో వచ్చేటప్పటికే మీకు 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలన్నట్లయితే బేస్ లో మాత్రం నిజంగా బోట్ మించిన బ్రాండ్ లేదనే నా అభిప్రాయం. ఈవెన్ నేను ఇక్కడ ఉంటున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో, అంటే మన స్టూడియో రూమ్ ఏదైతే ఉందో, అరౌండ్ 10x12 ఉంటుంది. దీంట్లో నేను ఆ బేస్ ని జీరోలో పెట్టి యూజ్ చేశాను, అంటే మైనస్ లో కూడా కాదు. సో అప్పుడు నాకు కొంచెం బేస్ కరెక్ట్ అనిపించింది. ఒకవేళ లేదా మీకు ఇంకా బేస్ బాగా ఎక్కువ ఇష్టం, ఆ డెప్త్ పంచ్ ఎఫెక్ట్ కూడా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు ఆ సబ్ ఊఫర్ ని పెంచుకొని అప్ టు 12 దాకా తీసుకొని వెళ్ళొచ్చు. బట్ 12 లో ఆ బేస్ ఎఫెక్ట్ ఉంది చూసారా, రియల్లీ క్రేజీగా ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో బోట్ అనే వండర్ఫుల్ జాబ్ అనే నా అభిప్రాయం. అండ్ ఈచ్ డ్రైవర్ కూడా ఒక్కొక్కటి 4 ohms ఇంపెండెన్స్ తోటి మనకు రావడం జరుగుతుంటుంది కాబట్టి క్వాలిటీ కూడా ఫెంటాస్టిక్. ఓవరాల్ గా ఈ మూడు స్పీకర్స్ కలిపి మనకి 160 watts ఆఫ్ RMS అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తారు. జనరల్ గా వాటేజ్ లో ఒకవేళ మీరు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది మాత్రం క్రేజీ. అండ్ ఇవే కాదు, వీటి ఆడియోలో కూడా మీకు 40 hertz నుంచి స్టార్ట్ చేసుకుని 20 kHz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో మైన్యూటెడ్ డీటెయిల్డ్ ఉన్నటువంటి సౌండ్స్ ని కూడా ఇది చాలా సునాయాసంగా ప్రాసెస్ చేయడంతో పాటు మీకు అప్ టు కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 70 decibels దాకా వెళ్తుందని అంటున్నారు. బట్ మీకు ఇప్పుడు రియల్ టైమ్ లో చూపిస్తాను. సో ఇక్కడ మీకు మైక్ అయితే జస్టిస్ చేయట్లేదు, ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. బట్ లైవ్ గా దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ 93-95 decibels దాకా ఆడియో అవుట్ రావడం జరుగుతుంది. బట్ అంత వాల్యూమ్ అయితే మీరు వినకండి, అది మీ వినికిడి శక్తిని నాశనం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 70-75 అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 80% ఆఫ్ ద వాల్యూమ్, అంటే దీనికి మొత్తం ఓవరాల్ గా 12 ఉంటుంది, మీరు 8-7 లో పెట్టుకుని వాల్యూమ్ విన్నారు అన్నట్లయితే కనుక క్రిస్టల్ క్లియర్ గా వాయిస్ రావడం జరుగుతుంది. ఇదే కాదు, నేను అన్ని రకాల పాటలు విన్నాను, అలాగే మూవీస్ చూసాను. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ నాకు ఇందులో లోస్ ఏవైతే వెరీ సాటిస్ఫైడ్, దాని గురించి నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అలాగే ఆ మిడ్స్ ఏవైతే, ఏదంటే మనం మూవీ చూసినప్పుడు వాయిస్ వస్తుంటుంది సరే, అవి కూడా ఓకే, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. బట్ హైస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే ట్విటర్ గజల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ అవి మీరు క్లియర్ గా వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మళ్ళీ రిమోట్ లో సబ్ ఊఫర్ ఏదైతే ఉందో, అంటే బేస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని బేస్ 0 లోనో బేస్ 2
లోనో పెట్టుకుని వింటున్నారో అన్నట్టయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా సౌండ్ పరంగా మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అఫ్ కోర్స్ బోట్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవే కాదు, ఇక్కడ మనకు కొన్ని ఈక్వలైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్, అలాగే ఒకవేళ లేదు మీరు ఏదైనా సినిమా చూస్తున్నారు లేదా న్యూస్ వింటున్నారు అంటే డైలాగ్ కి సంబంధించినటువంటివి ఎక్కువగా ప్రయారిటీగా ఉన్నాయన్నట్లయితే న్యూస్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మూవీని వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మూవీని సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ఈక్వలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిడ్స్ అలాగే హైస్ వీటిని కొంచెం బూస్ట్ చేసి మనకు వినిపించడం అయితే జరుగుతూ ఉంటుంది. లేదా ఆ మాడ్యూల్స్ ని చేంజ్ చేసి మనకు వినిపించడం జరుగుతుంది. అక్కడ మీకు కొంచెం బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ ని అందించేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద బై వీళ్ళు మనకి రిమోట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో బ్యాటరీస్ కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి ఐఆర్ఏ బ్లూటూత్ తోటి అయితే ఇది వర్క్ కాదు. సో దీన్ని కూడా అంటే ఇవాళ రేపు మనం బ్లూటూత్ అలవాటు అయిపోయి ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ లో మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, సో దీన్ని కూడా వీళ్ళు బ్లూటూత్ కనెక్షన్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సబ్ ఊఫర్ ఏదైతే ఉందో ఈసారి మనకి వైర్లెస్ గా తీసుకొచ్చారు కాబట్టి ఈజీగా ఎక్కడికంటే అక్కడ అండ్ అట్ ద సేమ్ టైం సాధ్యమైనంత వరకు కార్నర్ ఏరియాలో పెట్టండి. ఆ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ఫీలింగే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ త్రో హోల్ ని ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎయిర్ త్రో కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక 9,495 రూపాయలు ఏమో ఆ బడ్జెట్ లో మాత్రం మీ ప్రతి పైసా కూడా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ బై ద బై యూట్యూబ్ కొత్తగా ట్యాగ్ అనే ఫ్యూచర్ తీసుకొచ్చింది. ఇక్కడ క్యారీబ్యాక్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తే సో అక్కడ నుంచి మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటి అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.